ప్లానెట్ ఆఫ్ ది ఎప్స్ ఫస్ట్గా 1968లో రిలీజ్ అయింది ఈ మూవీ. అప్పట్లో చాలా మంచి హిట్ అయిన తర్వాత ఈ సిరీస్ని కంటిన్యూ చేశారు. 1968 నుండి 1973 వరకు 5 ఫిల్మ్స్ రిలీజ్ చేశారు. అయితే కంటిన్యూ అవగా 3rd పార్ట్ నుండి ఈ మూవీ కలెక్షన్స్ కొంచెంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే 5th ఫిల్మ్ కలెక్షన్స్ తగ్గగానే 20th Century Fox ఈ సిరీస్ని ఆపేద్దామని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ 2001లోని ఈ సిరీస్కి రీమేక్గా ఒక మూవీని రిలీజ్ చేశారు. ఆ మూవీ పాజిటివ్ టాక్ని అందుకుంది, బాక్సాఫీస్ దగ్గర కూడా కలెక్షన్స్ని తెచ్చిపెట్టాయి. కానీ స్టోరీ కంటిన్యూ చేయడానికి అవ్వలేదు. ఆ తర్వాత 20th Century Fox డిసైడ్ అయ్యింది ఈ సిరీస్ని రీబూట్ చేస్తే కరెక్ట్ అని. ఆ తర్వాత ఒక 10 ఇయర్స్ వరకు కామ్గా ఉన్న 20th Century Fox ఈ సిరీస్ని వదలకూడదు అని చెప్పి రీబూట్ మూవీని స్టార్ట్ చేసి 2011లోని మనకి ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనే మూవీని రిలీజ్ చేశారు. ఈ రీబూట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర చాలా పెద్ద హిట్టే అయ్యింది. అప్పుడు వాళ్ళు ఈ సిరీస్ని కంటిన్యూషన్గా 2014లోనే డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనే మూవీని రిలీజ్ చేశారు. ఈ సెకండ్ పార్ట్ అయితే చాలా పెద్ద రికార్డ్ని క్రియేట్ చేసింది. 700 మిలియన్స్ వసూలు చేసింది బాక్సాఫీస్ దగ్గర. యాండీ సర్కిస్ ఎంత మంచి యాక్టరో మనందరికీ తెలిసిందే. అతను యానిమల్స్గా చాలా పర్ఫెక్ట్గా యాక్ట్ చేయగలుగుతాడు. అయితే అతను ఈ సీజర్ క్యారెక్టర్లోనైతే అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అతనికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ క్యారెక్టర్ వల్ల. అయితే ఈ సిరీస్ ద్వారా ప్రాఫిట్ని చూసిన 20th Century Fox 2017లోనే ఇంకొక సీక్వెల్ని రిలీజ్ చేశారు. అదే వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనే మూవీ. ఈ మూవీకి చాలా మంచి పాజిటివ్ టాకే వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా ఇదివరకే వచ్చిన మూవీ అంత కలెక్షన్స్ అయితే రాలేదు. కేవలం 400 మిలియన్స్ మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత ఈ సంవత్సరంలోని ఫాక్స్ స్టూడియోస్ యొక్క ఫ్రాంచైజ్ అన్ని కూడా డిస్నీకి అమ్మేయడంతో ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ రైట్స్ అనేవి డిస్నీ దగ్గరికి వచ్చాయి. డిస్నీ బాస్ బాబాయ్ గారు ఈ సిరీస్ మీద చాలా ఫోకస్ పెట్టాడు. ఎందుకంటే ఈ సిరీస్ ద్వారా చాలా సీక్వెల్స్ వస్తాయని చెప్పి అతను రీసెంట్ గా అనౌన్స్ చేశాడు. సో ఈ ఏప్స్ హిస్టరీ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. 1968 నుండి 2019 కాదు, ఇంకా ఈ సిరీస్ ఇంకొక 5 ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ ఫ్రాంచైజ్ ద్వారా ఇంకొక 6 మూవీస్ ని ప్లాన్ చేస్తున్నారు బాబాయ్ గారు. 1968లో వచ్చిన 5 మూవీస్ కి స్టోరీని కూడా ఈ మూవీస్ లో యూజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. డిస్నీ ఫాక్స్ డీల్ డన్ అవ్వకముందు యాండీ సర్కిస్ కి ఇంటర్వ్యూలోని ఈ మూవీ సిరీస్ ఫ్యూచర్ ప్లానింగ్ గురించి అడిగితే అతను ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేకపోయాడు. కానీ అతను హింట్ మాత్రం ఇచ్చాడు, ఈ వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ ఎండింగ్ కాదని. మేము స్టార్టింగ్ నుండి డిస్కస్ అయిన స్క్రిప్ట్ అనేది ఒక 5 మూవీస్ కి ప్లాన్ చేశాం. అంటే 2011 నుండి 2017 వరకు 3 మూవీస్ మాత్రమే వచ్చాయి. కాబట్టి ఇంకొక 2 మూవీస్ మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఈ రైట్స్ డిస్నీ దగ్గరికి వెళ్ళగానే చాలా మూవీస్ ని అనౌన్స్ చేశారు ఈ సిరీస్ ద్వారా. స్టార్ వార్స్, అవతార్, ఇలా చాలా ఫ్రాంచైజ్ డిస్నీ దగ్గరికి వెళ్ళాయి. ఏదైనప్పటికీ ఈ కన్ఫర్మేషన్ అనేది ఒక మంచి గుడ్ న్యూసే. అలాగే ఈ ఏప్ సిరీస్ కి మీలో ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మాకు ఈ న్యూస్ మీకు ఎలా అనిపించింది అనేది. సో ఇదే ఫ్రెండ్స్ ఈ ఏప్ ఫుల్ హిస్టరీ అనేది, అలాగే ఈ ఏప్స్ ఫ్యూచర్ మూవీస్ ప్లానింగ్ గురించి. మీకు ఇప్పుడు డీటెయిల్ గా అర్థమైందనుకుంటా ఈ ఏప్స్ ఫ్రాంచైజ్ గురించి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలియాలంటే మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.